Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Tirupati Pracharamlo, Chandrababu, Usetalede, Telugudesam Party Adhineta, Chandrababu, Tanu Chesina Tappulanu Telusukuntunnara, Avunu, Tana Vyakshalato, Konni Vargalanu Dooram Chesukunnarani, Ayanaku, Ippatike Telusi Vachindi, Municipal Ennikalalo Bedirinchi, YCP, Votlu Veyinchukundani, Bayataku Cheppinappatiki, Lona Matram, Votla Shatam Taggadampai, Chandrababu, Pade Pade, Visleshanalu Chesukuntunnaru, Jillala Nunchi, Feedback Teppinchukuntunnaru. ఎందుకు ఓటు శాతం తగ్గిందన్న దానిపై చంద్రబాబు పదే పదే సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. అయితే ఓటు శాతం తగ్గడానికి ప్రధాన కారణం నేతలు సమన్వయంతో పనిచేయకపోవడం ఒక కారణం కాగా, మరొకటి జగన్పై క్రిస్టియన్ ముద్ర వేయాలని ప్రయత్నించడం. చంద్రబాబు పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పదే పదే జగన్పై క్రిస్టియన్ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. అంతర్వేది రామతీర్థం ఘటనల తర్వాత ప్రారంభించిన చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల వరకు దీనిని కొనసాగించారు. దీంతో జగన్ మాత్రం అనేక దేవాలయాలు గోపూజల్లో పాల్గొని హిందూ మతానికి తాను వ్యతిరేకం కాదని చెప్పారు. కానీ చంద్రబాబుకు మాత్రం క్రైస్తవ ఓటర్లు దూరమయ్యారు. పదే పదే ముఖ్యమంత్రిని క్రిస్టియన్గా పేర్కొనడంతో 90% మంది దూరమైనట్లు చంద్రబాబుకు అందిన ఫీడ్బ్యాక్ను బట్టి తెలుస్తోంది. ముఖ్యమంత్రికి మతాన్ని అంటగట్టడం వల్ల ఉద్యోగ వ్యాపార వర్గాలు కూడా దూరమయ్యాయంటున్నారు. అందుకే రాజధాని అంశం కూడా ఏమాత్రం పనిచేయలేదని చెబుతున్నారు. జగన్ ఫ్యాక్షనిస్ట్గా ఉన్మాదిగా పేర్కొనడం వరకు బాగానే ఉంది, కానీ క్రిస్టియన్ అని అనడం కొన్ని వర్గాల వారి మనోభావాలను దెబ్బతీస్తుందని సీనియర్ నేతలు సైతం అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. బీజేపీ అన్న దానికి ఒక అర్థం ఉంది, కానీ టీడీపీ అధినేత నోట నుంచి ఆ మాట రావడం సరికాదంటున్నారు. అందుకే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఆ పదం రాకుండా జాగ్రత్త పడాలని చంద్రబాబు నేతలందరికీ సూచించినట్లు తెలుస్తోంది.